వెల్కమ్ టు నందస్ హోమ్ అండి. ఈరోజు నేను మీకు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. చిన్న చిన్న ముక్కలు కాకుండా వాటిని పొడుగ్గా నాలుగు పక్షాలుగా కట్ చేసుకొని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు అంత కోసే టైం ఉండట్లేదు, పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇలా చేసుకుంటే త్వరగా కొంచెం త్వరగా ఫ్రై అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం ఎలా చేసుకుందామో చూద్దాం. మన పాన్లో ఆయిల్ అనేది కాగింది, దాంట్లో ఆవాలు వేసుకోండి. ఈ దొండకాయల్ని మనకు కోసే టైం లేనప్పుడు ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. నిలువుగా కోసుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా కాగింది కదా, మనం దొండకాయలు వేసేసుకుందాం. దీంట్లో ఆల్రెడీ నేను ఉప్పు పెట్టేసిన్నాను ఫ్రెండ్స్, అందుకని ఇంక ఉప్పు ఏమి అవసరం లేదు. కట్ చేసేటప్పుడే దాని లోపలంతా ఉప్పు రాసేసాను. ఆయిల్లో మనం దొండకాయలు వేసేసుకుందాం. దొండకాయలు వేసేసుకొని వాటిని బాగా నూనెలో సర్దుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. మనం మూత పెట్టేసుకుందాం కదా, మళ్ళీ తీసి దాంట్లో ఉప్పు అనేది యాడ్ చేసేసుకుందాం. ఉప్పు యాడ్ చేసేసుకుంటే ఏంటంటే దొండకాయలు కూడా కొంచెం మంచి కలర్కి వస్తాయి, త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ మూత తీసి చూద్దాము. మూత తెరిచి చూసుకుందాం దొండకాయలు ఎంతవరకు ఫ్రై అయింది. దొండకాయల్ని కిందకి పైకి పైకి కిందకి తిప్పుకొని తిప్పుకున్నప్పుడు కింద ఫ్రై అయినవి పైకి వస్తే పైన ఫ్రై అవ్వకుండా ఉన్నవి కిందకి వెళ్తాయి. ఇంకా ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే ఆ గెంటితో ఆ దొండకాయలు అనేది వెడల్పుగా అట్లా పొడవండి. ఎందుకంటే ఆ ఆయిల్ అనేది దొండకాయలు లోపలికి వెళ్ళి లోపల కూడా పచ్చిగా లేకుండా ఫ్రై అవ్వడానికి బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కింద పైకి పైకి కిందకి తిప్పుకుందాము. కానీ ఇలా చేసుకున్న టేస్ట్ బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఎందుకంటే పొడుగ్గా ఉంటాయి కాబట్టి చాలా ఇష్టపడి తింటారు. బాగా ఆయిల్లో ఫ్రై అవనేయండి. మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం. మళ్ళీ మూత తెరిచి ఆ దొండకాయలు అనేది ఎంతవరకు ఫ్రై అయిందో చెక్ చేసుకుందాం. దొండకాయల్ని మధ్య మధ్యలో మనం చెక్ చేస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు దొండకాయ అనేది 3/4 ఫ్రై అయిపోయిందండి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలా. ఇప్పుడు ఇది కొంచెం కచ్చపచ్చగా ఉంది, ఇంకొంచెం బాగా ఫ్రై అయితే మన పర్ఫెక్ట్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోద్ది. వాటిని బాగా ఆయిల్లో వెడల్పుగా సర్దండి. చూడండి నీట్గా ఎంత బాగా ఫ్రై అయిందో. ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే మన దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోద్ది. మన దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి దొండకాయలు ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో, ఎక్కడ కచ్చాపచ్చ లేకుండా నీట్గా ఫ్రై అయ్యాయి. నేను దగ్గరుండి చేశాను కాబట్టి నేను సిమ్లో పెట్టుకున్నాను, మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను, మీరు సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ముఖ్యంగా శనగపప్పు కారం వేసేటప్పుడు ఎప్పుడు స్టవ్ కట్టేసి మాత్రమే శనగపప్పు కారం వేసుకోవాలి. ఎందుకంటే ఆ స్టవ్ ఆ సెగకి ఆ శనగపప్పు కారం అనేది ఎక్కువగానే ఆయిల్లో మగ్గిందంటే టేస్ట్ మారిపోద్ది, కూర కూడా టేస్ట్ మారిపోద్ది. కాబట్టి ఎప్పుడు శనగపప్పు కారాన్ని మనం స్టవ్ ఆపేసిన తర్వాత జస్ట్ ఆ ఆయిల్ వేడికి మాత్రమే ఆ కారం అనేది మగ్గాల, అప్పుడు మనకు సూపర్ టేస్ట్ వస్తుంది. మొత్తం లోపలికి కూడా ఆ కారం అనేది పట్టేలాగా బాగా తిప్పుకోండి. చూడండి మన ఫ్రై అనేది ఎంత బాగుందో, బాగా లోపలికి కూడా కారం అనేది పట్టేసింది కాబట్టి సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇంకొక విషయం అండి, లాస్ట్లో కారం యాడ్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు అనేది సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఉప్పు అనేది కరెక్ట్గా ఉంది అనుకుంటే కారం యాడ్ చేసేసుకోండి, లేదంటే ఇంకొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కారం యాడ్ చేసేసుకోండి. మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే సరే ఫ్రెండ్స్, మన ఫ్రై అనేది ఎంత బాగా ఎంత చక్కటి కలర్లో వచ్చిందో ఇలా మీరు చేసుకొని ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, ప్లీజ్ షేర్ మై వీడియోస్ అండి, ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండి. బాయ్.